గృహలో కొన్ని కొన్ని జంతువులు అయితే ఉన్నాయనేసి చూడడానికి అయితే మనం వెళ్ళిపోదాం, లోపలికి వెళ్దాం. సో రండి, గృహ ఎలా ఉందో చూద్దాం రండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముళ్ళపంది, పునుగు పిల్లి, ఎస్ గబ్బిలం అండ్ గుడ్ల గోబల్లు. ఈ జంతువులన్నీ గుహలో ఉన్నాయంట. సో మనం వెళ్ళి చూసేద్దాం అటు సైడ్, ఆ గృహలో అయితే ఉన్నాయంట. కమాన్ గైస్, చెప్పింది నిజమే, గృహలో ఉన్నాయి. ఆ గృహ అటువైపు అయితే ఉంది. సో మనం వెళ్దాం రండి. ఇక్కడైతే చూడండి మర్రి చెట్టు ఓడలు సూపర్ ఉన్నాయి కదా గైస్. ఇక్కడైతే కొన్ని మొత్తం లోపల గృహలో ఉన్నాయంట. సో మనమైతే ఒక టికెట్ తీసుకున్నాం, 5 రూపీస్ టికెట్. వెళ్దాం లోపలికి అయితే, వెళ్దాం చూద్దాం రండి గైస్. గైస్ మీకు నేను చెప్పాను కదా, గృహలో కొన్ని కొన్ని జంతువులు అయితే ఉన్నాయనేసి చూడడానికైతే మనం వెళ్ళిపోదాం, లోపలికి వెళ్దాం. సో రండి, గృహ ఎలా ఉందో చూద్దాం రండి. మొత్తం చీకటిగా ఉంటుంది, నో చీకటి గృహ. బా మొత్తం పిల్లలు మళ్ళీ రాజు, అదేదో ఉంటది కదా ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ లో ఉన్నట్టుంది ఇదంతా చీకటి పంచాయతీ అంతా. ఓహో లైటింగ్ అంత, మట్టి గోడలు ఉన్నట్టున్నాయి. క్రియేచర్స్, క్రియేచర్స్ ఆఫ్ ద నైట్ సంథింగ్, ఐ డోంట్ నో. సో కప్పలు ఇవన్నీ ఉభయచర జీవులు అని చెప్పొచ్చు. సో ఇవి రేడియమా లైటింగా తెలియదు, సో మంచిగా లైట్లు అయితే ఉన్నాయి. సో ఇదంతా చీకటి, చాలా చీకటిగా ఉంది, బట్ వీ కెన్ సీ సంథింగ్. ఇవి మొత్తం చీకట్లో ఉన్నాయి అనుకుంటా, చాలా చీకటిగా ఉంది లోపల అయితే. మొత్తం చీకటి మయం, ఎవ్రీథింగ్, అసలు నథింగ్ నథింగ్ టు సీ అనమాట. ఇది కెమెరాలో అయితే కనిపిస్తున్నాం, బట్ మన కళ్ళు అయితే సరిగ్గా ఏం కనిపించలేదు. చాలా మంది వచ్చేసి ఫ్లాష్ లైట్లు వేసుకుంటూ మరి వెళ్తున్నారు చూడు. ఇట్లా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. సో మన లైట్ కూడా ఫ్లాష్ లైట్ పెట్టేసాం. సో ఇది వచ్చేసి జంగిల్ క్యాట్, ఫెలిస్ హౌస్ అంట. సో అబౌట్ దిస్ అండ్ యూ కెన్ పాస్ వీడియో అండ్ యూ కెన్ సీ సో ఎవ్రీథింగ్. అట్లా గ్రేట్ హార్న్డ్ ఓల్ గుడ్లు గోబా, వేర్ ఇస్ గుడ్లు గోబా, ఎక్కడికి పోయింది గుడ్లు, గుడ్లు గుడ్లు గోబ లేదండి, ఇంటికి వెళ్ళినట్టు ఉంది. హే ముళ్ళపందులు, ఇండియన్. సో సంథింగ్ అబౌట్ దిస్ ముళ్ళపందులు, మనకు అదంతా చీకటిగా ఉంది, ఏం కనిపిస్తలేదు. ఇక్కడ దొంగలు ఉండి ఏదైనా దోచుకున్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. హే ఇదంతా గ్లాస్ ఏం లేదు, ఇక్కడ గ్లాస్ ఏం లేదు, మనం పట్టుకుంటే పసక్కు మనకనే గుచ్చుకుంటాయి అనమాట ముళ్ళపంది. ఏయ్ నెక్కలు అంటే రోమాలు నెక్కబుడుచుకుంటున్నాయి, దానికి ప్రమాదం ఏమైనా వస్తుందేమోనని అనేసి నేను ఇట్లా అరిచేసరికి. సో మన దగ్గర చిన్న రాయి ఉంటే దాన్ని రెచ్చగొడదామని చూస్తున్నాము, అది ఎట్లా అనేసి. ఏ ఇక్కడైతే జనాలు ఎవరూ లేరు, మనకి అసలు ఏమి కనిపిస్తలేదు. ఓమో భయం వేసింది నాకు. ఓ రోమాలన్నీ నెక్కబడుచుకున్నాయి కదా, ఇట్స్ అమేజింగ్ యార్, సూపర్. అవి చాలా పవర్ఫుల్ ఉంటాయండి, చాలా అంటే చాలా పవర్ఫుల్. నిజానికి మన కత్తులు కటర్లు ఉంటాయి కదా, వాటికంటే చాలా దారుగా ఉంటాయి. గుచ్చుకున్నాయి అంటే అసలు వెరీ వెరీ డేంజర్ అని చెప్పొచ్చు ఇవి. కమాన్ గైస్, మనమైతే ఇంకా చాలా చూడాల్సిన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి. సో మనం ముందుకు పోదాం. కమాన్, ఇక్కడ సంథింగ్, నథింగ్ హియర్. ఇక్కడ ఏం పెట్టలేదు, మన గుడ్లు గోబ అయితే లేదు, చచ్చిపోయిందా ఉందా ఎక్కడికి వెళ్ళిపోయిందా. సో మనం ఇదంతా చీకటిగా ఉంది,
సో ఇక్కడ కూడా ఏం లేదు, బోర్డు లేదు, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడైతే సంథింగ్ ఉంది, ఇది పాల్మ్ కివెంట్ అంట, కివెంట సివెట్ అనేది మీరు చూసుకోండి, నాకు ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. దెన్ వీ కెన్ సీ సంథింగ్ లైక్ వో, మొత్తం సైలెంట్గా ఉంది, చూడచ్చు అసలు ఏమి కనిపిస్తలేదు. పెద్ద గృహ అని అన్నారు కదా, గృహల్లాగే ఉన్నాయి. పైకి చూసుకుంటే అలా ఆ పైన అలా వెళ్తుంది, జస్ట్ ఆ లైటింగ్లోనే ఇవి నివసిస్తున్నాయి. అంటే చీకట్లో ఉంటాయి అన్నమాట. ఇదేంటో ఇక్కడ లైట్స్ ఉన్నాయా లేవా అని చూస్తే ఇక్కడ బల్బ్ అయితే ఉంది. ఒక్కసారి ట్రై చేద్దామంటే ఇక్కడ మెయిన్ వేయాల్సి వస్తుంది, కానీ మనం అవన్నీ టచ్ చేయొద్దు, మనకి అనవసరం అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఒక స్విచ్ ట్రై చేద్దాం. ఓ, మనమైతే ఈ స్విచ్ ఆపేసాం, మళ్ళీ వేసామన్నమాట. గృహ నిర్బంధం లాగా ఇవన్నీ చూడండి, ఇట్లా ఉన్నాయి. ఇదంతా గజాలు, మొత్తం పిబ్బరి పట్టేసి ఉంటాయి. ఓ నైస్, మొత్తం అంటే పాడుబడ్డ ఇల్లులు ఎలా ఉంటాయో ఇదే ఆ కైండ్ ఆఫ్ నేచర్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ కొంచెం ఫ్రీగా ఉన్నాయి, సంథింగ్ నథింగ్ దేర్ అన్నట్టు ఉన్నాయి. ఇవన్నీ గృహలు గ్యాస్ గ్లాసులతో నించోబెట్టారు, సారీ గ్లాసులు ఉంచారనమాట. ఏదైతే గుడ్ల గోబా, హే గుడ్ల గోబాలు ఎలా ఉన్నాయి, అవి ఎట్లా ఉన్నాయంటే చూడండి, చాలా చిన్న ప్లేస్లోనే బాగా ఇమిడిపోయాయి. అట్లా చూస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుండు. సో సంథింగ్ అబౌట్ గుడ్లు అంటే వీటి కోసం ఇవన్నమాట, బర్న్ హోల్. సో వీటి కోసం చూడండి సమ్ డీటెయిల్స్. ఇట్లా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ పిల్లలు వస్తున్నారండి, పిల్లలు మన జంతువుల కంటే దారుణం బిహేవ్ చేస్తున్నారు అవతల పక్క. సో వాళ్ళకి మన రియాక్షన్ అనమాట ఇచ్చాము పాలన, మళ్ళీ అదేనే సంథింగ్. ఇది ఎక్కడ ఉన్నదో, ఎక్కడ దాక్కుందో, అక్కడ ఉంది, లోపల ఉంది, అక్కడ చూడొచ్చు మీరు, అదిగో కనిపిస్తారు అది క్లియర్గా. సో నాకు ఇప్పటి వరకు అయితే కొంచెం భయం వేసింది, లోపల చీకటిగా ఉండే, మరి ఇప్పుడు వీళ్ళందరూ రావడంతో మనకు కొంచెం ఊరట కలిగింది అనమాట. ఈ లోపల అయితే కరెంటు బోర్డులు అన్నీ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే బయటికి పోతున్నాము.